ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 8వ ఇంట రవి ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ముఖ్యంగా వైవాహిక సంబంధమైన విషయంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. రవి ప్రబలమైనటువంటి ఒక పాపగ్రహము, దేవగ్రహము కూడా. రవి యొక్క పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే ఆత్మకారకుడు, అలాగే ఫాదర్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక ప్లానెట్, ఈగో లెవెల్స్ ఎక్కువగా కలిగించేటువంటి ఒక ప్లానెట్ రవి, సెపరేటిస్ట్ కూడా రవి. ఉదాహరణకి మాంగళ్య స్థానంలో కానంటే 8th హౌస్లో కానీ 7th హౌస్లో కానీ రవి మ్యాలిఫిక్ అయి కనుక ఉన్నట్టయితే చాలా మటుకు వాళ్ళు డైవోర్స్కి వెళ్ళడము, సెపరేట్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. అయితే మ్యారేజ్ సెపరేషన్కి మాత్రము రవి యొక్క ఇన్ఫ్లుయెన్సే ఎక్కువగా ఉంటుంది. మిగతా మ్యాలిఫిక్స్ కంటే కూడా, మిగతా మ్యాలిఫిక్స్ ఏవి కూడా వాటంతటో సెపరేట్ చేయడానికి వాటి క్యాపబిలిటీ లేదు. రవి ఎప్పుడైతే వచ్చాడో సెపరేట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇటువంటి రవి 8th హౌస్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? 8th హౌస్ అనేది ఆయుష్ స్థానము, యాక్సిడెంట్సు, ఇన్హెరిటెన్సు అంటే పితరాజితం ద్వారా వచ్చేటువంటి ఆస్తి, ఇటువంటి స్థానాలు రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ హౌస్ 8th హౌస్. అలాగే హిడెన్ థింగ్స్, ఒక అది రీసెర్చ్కి బాగా ఉపయోగపడేటువంటి ఒక హౌస్ 8th హౌస్. కొంతవరకు జ్యోతిష విద్యకు కూడా 8th హౌస్ యొక్క బలం అవసరమవుతుంది. అయితే రవి 8th హౌస్లో ఉండి రవి కనుక యోగకారకుడు అయితే లగ్నానికి 8th హౌస్లో ఆ వ్యక్తికి కొన్ని అనుకూల ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే సాధారణంగా 8వ ఇంట రవి ఉన్నప్పుడు మాత్రము ఆ జాతకుడు కొద్దిగా వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే 8th హౌస్లో ఉన్నప్పుడు మ్యారిటల్ హ్యాపీనెస్ని దెబ్బతీయడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ 8th హౌస్ సన్, సెపరేట్ అవ్వడానికి, డైవోర్స్ తీసుకోవడానికి ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని కలిగిస్తాడు రవి 8వ ఇంట. అయితే ఈ విధంగా 8వ ఇంట రవి ఉన్నప్పుడు గురువుతో కలిసి ఉన్నా, గురువుతో చూడబడుతున్నా చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోయి మ్యారిటల్ సెపరేషన్ అనేది అవ్వకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా వేరే మ్యాలిఫిక్స్ కూడా రవితో తోడైనట్టయితే మ్యారిటల్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా, చాలా త్వరగా కూడా అవ్వడానికి అవకాశం ఎక్కువ కల్పిస్తాడు ఈ రవి 8th హౌస్లో ఉండి. అలాగే 8th హౌస్ అనేది ఆయుష్ స్థానం కాబట్టి రవి కనుక యోగకారకుడైతే పర్వాలేదు, లేకపోతే ఆయుష్ని దెబ్బతీయడము, ఆ రవి యొక్క మహాదశ కనుక స్టార్ట్ అయితే అప్పుడు యాక్సిడెంట్స్ గురవడము, అనారోగ్యానికి గురయ్యి చాలా సివియర్ అనారోగ్యం వచ్చి ఒక మార్గదశ నడవడము, అపమృత్యువుని సూచించేటువంటి ఒక సంఘటన జరగడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది రవి 8th హౌస్లో ఉన్నట్టయితే. అయితే ప్రతి వారికి 8th హౌస్లో రవి అనేటటువంటి రిజల్ట్స్ ఇవ్వడు. రవి మ్యాలిఫిక్ అయ్యి వేరే మ్యారిఫిక్ ప్లానెట్స్తో కూడా కనెక్షన్ కలిగి ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ని మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు రవి మహాదశ కనుక జరుగుతున్నట్టయితే ప్రబలంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి అష్టమంలో రవి రాహువులు కలిసి ఉన్నట్టయితే రవి మహాదశ వచ్చినా రాహు మహాదశ వచ్చినా కానీ ఇటువంటి రిజల్ట్స్ని గమనించవచ్చు. ఇక 2nd హౌస్లో కనుక గురువు ఉన్నా లేతే రవితో కలిసి 8th హౌస్లో ఉన్నా నెగిటివ్ రిజల్ట్స్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. 8th హౌస్లో ఉన్న రవి 2nd హౌస్ని చూస్తాడు కాబట్టి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఫినాన్షియల్ లాసెస్ ఇవ్వడానికి అవకాశం కలిగించేటువంటి ప్లేస్మెంట్ 8th హౌస్ సన్. అయితే ఎప్పుడైతే సన్ యోగకారకుడు అవుతాడు, ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి, తులాలగ్నానికి, వీరికి యోగకారకుడు అయినప్పుడు వృశ్చిక లగ్నానికి యోగకారకుడు అయినప్పుడు మాత్రం రవి 8th హౌస్లో ఉన్నా కానీ మానిటర్ విషయంగా చాలా హెల్ప్ చేస్తాడు ఆ జాతకుడికి. ఇక కుజ ప్లస్ రవి 8th హౌస్లో ఉండడము, శని ప్లస్ రవి 8th హౌస్లో ఉండడము, రాహు ప్లస్ రవి, అలాగే కేతు ప్లస్ రవి ఇలాంటి కాంబినేషన్స్ 8th హౌస్లో ఉంటే రవితో అది మ్యారిటల్ డిస్టర్బెన్సెస్కి చాలా అవకాశం కలిగించేటువంటి ప్లేస్మెంట్. అదేవిధంగా 8th హౌస్లో రవి ఉండి ఉదాహరణకి అది రవి యొక్క స్వక్షేత్రం సింహం అయ్యి, లేదా కన్యా లగ్నానికి రవి 8th ఉచ్చలో ఉంటాడు, అలా ఉండి కుజుడు కూడా స్ట్రాంగ్గా ఉంటే
ఇన్హెరిటెన్స్ ద్వారా ధనం రావడము, ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు రావడము, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని రవి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వైవాహిక విషయంలో మాత్రం రవి 8th హౌస్ అనేది కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఒక ప్లేస్మెంట్. ఇక మకర లగ్నంలో కూడా ఉదాహరణకి రవి 8th హౌస్ ఉండే స్వక్షేత్రం కాబట్టి అటువంటి సందర్భంలో కూడా పాపగ్రహాల కలయిక కూడా ఉన్నట్టయితే అది మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. ఏదేమైనా 8th ఇంట మాత్రం రవి ఉన్నప్పుడు తగినన్ని రెమెడీస్ పాటించడం వల్ల చాలా మటుకు నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకపోతే మాత్రం 8th హౌస్లో రవి అనేది చాలా కేసెస్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే సెపరేషన్ అండ్ డైవోర్స్ కేసెస్లో 2nd and 8th హౌస్ సన్ అనేది చాలా వైటల్ రోల్, అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మ్యారిటల్ లాంగ్విటీని దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్ అది. అయితే వారికి మెటీరియలిస్టిక్గా ధనం విషయంలో, సంపద విషయంలో పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వచ్చు కాక, బట్ మ్యారిటల్గా మాత్రం కొంతవరకు అది నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ 8th హౌస్లో రవి. అయితే ఇదే 8th హౌస్లో రవి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చార్ట్స్ ఒకటి కనుక మనం చూసినట్టయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ హారోస్కోప్లో ఆయనది కుంభలగ్నము, లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, అష్టమంలో రవి బుధ కుజ శుక్ర. గురు ఉచ్చలో 6 శని 4 వక్రించి, బుధుడు కూడా అష్టమంలో వక్రించి ఉండడము, చంద్రుడు తులలో. అయితే ఈయన జాతకంలో విపరీత రాజయోగం అనేది వర్కౌట్ అయింది. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ నీచబట్టి ఉచ్చ చెందిన బుధుడితో అదే ఇంట్లో ఉండడం వల్ల విపరీత రాజయోగం ఇవ్వడం జరిగింది. అందుకే ఆయన చాలా స్క్రాచ్ నుంచి కూడా సూపర్ స్టార్ అవ్వడానికి అది బాగా ఉపయోగపడినటువంటి ఒక కాంబినేషన్. అయితే ఒక మూవీ షూటింగ్లో, కూలీ అనే మూవీ షూటింగ్లో శని మహాదశలో రవి అంతర్దశలో ఆయన ఒక తీవ్రమైనటువంటి యాక్సిడెంట్కి గురయ్యి హాస్పిటలైజ్ అయ్యి చాలా సివియర్ కండిషన్కి వెళ్ళి తిరిగి హెల్దీగా బయటకు రావడం అనేది జరిగింది. ఇక్కడ కూడా మనకు రవి యొక్క పాత్రని అష్టమంలో మనం గమనించవచ్చు. అప్పుడు శని మహాదశలో రవి అంతర్దశ, శని సప్తమాధిపతిగా మాలక అవడము, అటువంటి సప్తమంలో రాహు ఉండడము, ఆ శని యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశ. సప్తమాధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉండి మారక రిజల్ట్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ సివియర్ కండిషన్కి వెళ్ళి మళ్ళీ ఫార్చునేట్లీ కోలుకుని డిశ్చార్జ్ అయ్యి బయటకు రావడం జరిగింది శనిలో రవి అంతర్దశలో. అలాగే బుధ మహాదశలో రవి అంతర్దశలో ఆయన చాలా ఆర్థికంగా నష్టాలని చూసి ఒక విధంగా చితికిపోయినటువంటి కండిషన్లో ఉండడము, తర్వాత ABCL కార్పొరేషన్ పెట్టి ప్రయత్నించినా కానీ అందులో కూడా నష్టాలు రావడము, ఆర్థికంగా చాలా చాలా అప్పుల్లో కూరుకుపోవడము అనేది కూడా ఈ బుధలో అంటే బుధ మహాదశలో రవి అంతర్దశలో మనం గమనించవచ్చు. అయితే ఆ బుధ మహాదశలో రవి అంతర్దశ అయిన తర్వాత అంతర్దశలో మళ్ళీ కోలుకుని కౌన్ బన్నయ్యగా కరుడుపతి వంటి షోస్తో చాలా పాపులర్ అవడం అనేది కూడా జరిగింది. ఇక్కడ కూడా రవి యొక్క ఇంపాక్టు మహాదశ రాకపోయినప్పటికీ అంతర్దశల్లో ఆ యొక్క ప్రభావాన్ని చూపడం జరిగింది ఈయన యొక్క హారోస్కోప్లో. కాబట్టి అష్టముల్లో రవి ఉంటే మాత్రము 8th హౌస్లో బలాబలాలు చూసుకుని అది రవి కనుక ఫేవరబుల్ అయితే కొంతవరకు వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ని పొందడానికి వీలుంటుంది. యోగకారకుడు కనుక అయితే ధరుణ లగ్నానికి ఇటువంటి లగ్నాలకి రవి యోగకారకుడు అయితే అష్టముల్లో ఉన్నప్పటికీ ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు, లేకపోతే మాత్రం కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఆ జాతకుడు ఆ మహాదశలోనూ అంతర్దశలోనూ ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఆ పీరియడ్ రన్ అవుతున్నప్పుడు తగినన్ని రెమెడీస్ పాటించినట్టయితే డెస్టినీ మార్చలేకపోయినప్పటికీ చాలా మటుకు నెగిటివిటీని తగ్గించడానికి అవకాశం ఎక్కువ కల్పించేటువంటి ఒక అవకాశం అనేది మనం పొంది దాన్ని సద్వినియోగం చేసుకుని
ధన నష్టాన్ని అలాగే ఈ ఆరోగ్యపరమైనటువంటి నష్టాలని తారముటుకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమంలో రవి అనేది ఎప్పుడు కూడా కొంత కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సినటువంటి ఒక ప్లేస్మెంట్ రవి యొక్క ప్లేస్మెంట్స్లో. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు రవి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కొంత అనలైజ్ చేసి తగినన్ని రెమెడీస్ పాటించడం వల్ల వీలైనంత వరకు, ఎందుకంటే ఆయు స్థానాన్ని కూడా దెబ్బతీస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా హాస్పిటలైజేషన్ ఖర్చులు గురవలసి రావడము ఇటువంటి ఎక్స్పెన్సెస్ని కూడా అవాయిడ్ చేసుకోవడానికి మనకు ఒక క్లూ దొరికినట్టుగా ఉంటుంది. ఈ రవి యొక్క 8th హౌస్ ప్లేస్మెంట్ని కనుక సరిగ్గా అనలైజ్ చేయగలిగితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.